హలో ఫ్రెండ్స్, నమస్తే. సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత. సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూసారు. గత కొంతకాలం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ శనివారం మోతీనగర్లో సాయి శ్రీనివాస్ టవర్స్లో కన్నుమూశారు. గత కొన్ని రోజుల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కందికొండకు గత కొన్ని నెలలుగా ట్రీట్మెంట్ జరుగుతుంది. థ్రోట్ క్యాన్సర్ వ్యాధితో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స అందిస్తున్నారు. రోజు 70,000 రూపాయలకు పైగా ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి వస్తుండడంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గతంలో విషయం తెలుసుకున్న మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తూ సాయం కూడా అందించారు. వైద్యం అందుతున్న ఆయన ఆరోగ్యం మాత్రం క్షీణిస్తూ రావడంతో శనివారం మోతీనగర్లో తను నివసిస్తున్న అపార్ట్మెంట్లో తుదిశ్వాస విడిచారు. కందికొండ స్వస్థలు వరంగల్ జిల్లా నరసంపేట మండలంలోని నాగూర్పల్లి గ్రామం కాగా తాను చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నాడు. ఆయనకి ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడు చక్రి సాన్నిహిత్యంలో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపాడు. తొలిసారిగా చక్రి సంగీతం దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో మళ్ళీ కుయ్యవే గువా పాట రచనతో సినీ సాహిత్యం అడుగుపెట్టారు. దర్శకుడు పూరి జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసి గేయ రచయితగా నిలదొక్కున్నాడు. హలో ఫ్రెండ్స్, నమస్తే.